పట్టభద్రయాల ఎమ్మెల్సీ ఎన్నికలు మనం చూసాం ఎంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారో దగ్గర దగ్గర 108 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న ఓటర్లు ఓట్లు వేసి గెలిపించినప్పటికీ అది సరైన గెలుపు కాదంటూ ఒకవైపు అధికార పార్టీ మాట్లాడుతూ వచ్చింది ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సొంత పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి నేను చూసి అందరికీ తెలిసిందే సో ఈ వ్యతిరేకతను ఎట్లా చూడాలి ఆ వ్యతిరేకతను ఎట్లా చూడాలి ఇక్కడ మనం 3 పాయింట్లు అండి ముందుగా 2 దశాబ్దాల రాజకీయ జీవితం అనురాధ గారు అలాగే పార్టీలకు అతీతంగా ఆవిడకి అభిమానులు ఉన్నారు ఆవిడ అభిమానించి గౌరవించే వాళ్ళు ఉన్నారు ఆవిడ కూడా నిబద్ధతకు నిలబెత్తు నిదర్శనం కింద ఇప్పటివరకు ఆవిడ రాజకీయవంతం ఉన్నారు వివిధ వేదికల మీద ఆవిడ పార్టీకి సంబంధించి కానీ సామాజిక అంశాల మీద కానీ గతంలో విభజన సమయంలో కానీ సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ విరివిగా పాల్గొన్నారు అలాగే ఆవిడ పార్టీ కమిటీ ఏనాడు కూడా ఆవిడకి ఆవిడ తర్వాత వచ్చిన మా అబ్జర్వేషన్లో ఏంటంటే ఆవిడ తర్వాత వచ్చిన జూనియర్స్ కూడా వాళ్ళతో పోటీ పడకుండా పదవుల కోసం కానీ దేనికోసం కూడా ప్రాకులాడిన దాఖలాలు లేవు పార్టీకి మాత్రం అత్యంత లాయల్గా ఉన్నారు కాబట్టి ఆవిడకి ఈ అవకాశం దక్కింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆవిడకి మంచి అవకాశం ఇచ్చారు దగ్గరుండి గెలిపించుకున్నారు ఏంటి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకవేళ ఇది కానీ తేడా వచ్చి ఉంటే చాలా బోమరంగ అయ్యి ఉండేది చాలా దాడి జరిగేది వాళ్ళ మీద ఆ పార్టీ మీద కానీ చాలా సాహసోపేతంగా చేశారు దట్ ఈజ్ చంద్రబాబు గారు అదిరిందయ్యే చంద్రం అనిపించుకుందా చేశారు ఈ విషయంలో ఇక నిన్నగాక మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది వాళ్ళకి దాదాపు 108 నుంచి 110 నియోజకవర్గాల్లో వాళ్ళకి ప్రస్ఫుటంగా వ్యతిరేకత కనిపించింది దానికి ఏం చెప్పారంటే వాళ్ళు ఇది మా సెక్షన్ వేరే ఉన్నారన్నారు డెఫినెట్గా వాళ్ళ సెక్షన్ వేరే తమిళనాడు నుంచి కానీ శివకాశి నుంచి ఇలా తీసుకొచ్చి జాతకాల టూరిస్ట్ బస్సులు వేసి మా పెళ్ళిళ్ళు అంటే శూన్యమాసంలోనూ అమావాస్య నాడు కూడా మా పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుని పాపదు కాబట్టి మేము కూడా ఒకసారి నవ్వుకుని ఊరుకున్నాం అంతే పార్టీలో వాళ్ళు అలాగే విమర్శించుకుంటారు ఒకళ్ళొకళ్ళు అది సహజంగా ఉంటుంది అయితే ఈ ఎన్నికల్లో అంటే విచిత్రంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళమే వ్యతిరేకత చూపించారు అంటే సమాజంలో సెక్షన్ ఎవరు మరి ఇప్పుడు సమాజంలో అనేక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టభద్రులు వాళ్ళు పట్టభద్రులు అంటే ఎవరు సపరేట్గా అక్కడి నుంచి పయనించి ఏం దిగిరారు కదా ఏలియన్స్ ఏం కాదు కదా వాళ్ళు సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు అధికంగా ఉన్నారు ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళ నుంచి విద్యా విధానంలో మార్పుల వల్ల కానీ వాళ్ళకున్న ప్రోత్సాహం వల్ల కానీ సాంకేతికంగా అభివృద్ధి చెందటం వల్ల కానీ మొత్తం మీద వాళ్ళ అవకాశాలు పెరిగినాయి విద్యావంతులు పెరిగారు ఆయా వర్గాల్లో డెఫినెట్గా వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పుకుంటున్నారో వాళ్ళు ఏం బాధలు ఉన్నాయో 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేటని చూస్తున్నారు వాళ్ళు కళ్ళారా కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది భవిష్యత్తు వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే గ్యారంటీగా మీ భవిష్యత్తుకు నాది భరోసా అన్నాడు ఒక ఆయన ఒక పెద్ద ఆయన మీ భవిష్యత్తు నా భవిష్యత్తుకి మీది భరోసా అని ఇంకొక ఆయన అంటున్నాడు ఆ స్పష్టమైన ఆ డిఫరెన్స్ ఆ తేడా గమనించారు కాబట్టి ఆ రకమైన తీర్పు ఇచ్చి ఉంటారు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎమ్మెల్యేలు మీరు అన్నట్టుగా మనం దీని గురించి మనం ఎక్కువగా ఎవరిని కూడా విమర్శించాల్సిన అవసరం లేదండి టీడీపీకి 23 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకో సీట్ వస్తుంది ఎమ్మెల్సీ ఆ 23 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మా వాళ్ళని ప్రలోభపెట్టారు అని చెప్పంటున్నారు మీ వాళ్ళని ప్రలోభపెట్టడం ఏంటి అసలు మీ ఇటు నుంచి నలుగురు అక్కడికి వెళ్ళారు ఈ మాట అంటాం కదా మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతాం కదా అది స్పష్టంగా తెలుసుకోవాలి వాళ్ళు అలాగే వీళ్ళ నుంచి నలుగురు అటు పక్క వెళ్తే అటు నుంచి ఇటు నలుగురు వేసుకుంటారు లెవెల్ అయిపోయింది అంటారు ఏదో సినిమాలో అలాగా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్ ఈ ఎన్నికల్లో గెలుస్తామనేటువంటిది దాదాపు 2 నెలల క్రితం నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న లేకపోతే ఈ ఇటీవల కాలంలో వచ్చిన ఆదరణ చూసి కాదండి వారికి ఒక అవకాశం ఉంది ఆయన ముందుగానే పసిగట్టాడు ఆయన ఈ వాతావరణం ఆయన చెప్తూ వచ్చాడు ఇతని పని అయిపోయిందని మనమే కొంచెం లేట్గా తెలుసుకున్నాం పబ్లిక్ ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చలేదు కాబట్టి ఈరోజు వ్యతిరేకించారనుకో మీకు ఈ ఎమ్మెల్యేలందరూ వ్యతిరేకించడానికి ఒకే ఒక కారణం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మాండ మ్యాండేట్ ఇచ్చారు చక్కగా పరిపాలించుకోవచ్చు ఆయన చేయాల్సిన పని ఏంటి తెలుసండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎదురుపడిన వెంటనే మీరు మా నాన్నగారి స్నేహితుడు మీ అనుభవం నాకు కావాలి మీ సూచనలు సలహాలు పాటిస్తాను ఈ పరిపాలనలో అని చెప్పేసి మొదటి రోజు అని ఉంటే డెఫినెట్గా ఆయన చాలా గౌరవం పెరిగేది రాష్ట్రానికి కూడా చాలా మేలు జరిగేది అది మానేసి ఆయన విధ్వంసమే పిల్లడు ఒక చోట పవన్ కళ్యాణ్ గారు అన్నాడు
ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నిర్మించేవాడు కావాలా కూల్చేవాడు కావాలా, అభివృద్ధి చేసేవాడు కావాలా అదప్పాడతాడని పంపించేవాడు కావాలా, బేస్ వాయిస్లో చెప్తాడు ఆయన మీటింగ్లో, మీరు కావాలంటే చూసుకోండి అది అది జనాల్లోకి వెళ్తుంది, డెఫినెట్గా వెళ్తుంది అంతా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరిని. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం ఆయన ఓడిపో ఆ పార్టీ ఘోర పరాజయం పరాభవం అయినా సరే, ఆయన నిరంతరం నిత్యం ఆయన్ని వేధిస్తున్నా సరే, ఆయన్ని చాలా అవమానకరంగా హేళన చేసి దుర్మార్గంగా కించపరిచే వ్యాఖ్యలు చేసినా సరే, ఆయన ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోలేదు. ఆయన గమనిస్తున్నాం కదా మనం, ఓటమి మీద లేని 6 నెలలకే చెలో ఆత్మగౌరవం అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు ఆయన. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కార్యకర్తలు ఎందుకు ఇది అంత అవసరమా మనకి అని వాళ్ళకి ఒక దేమవుతుంది కదా, ఎంత మ్యాండేట్ వచ్చిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ ఉండదు మనమే 30 ఏళ్ళు ఉండొచ్చు అనుకున్నప్పుడు వాళ్ళు నమ్మారు. నమ్మినప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళు పరిపాలన ఉండాలి కదా. అలా లేకుండా అసలు ఎమ్మెల్యేలు అంటే ఎవరు ఇప్పుడు మీరు చెప్పండి, ఎమ్మెల్యేలు ఎవరు కనీసం ఒక 20-30 మంది తెలిసి ఉండేవారు ఇదివరకు, ఇప్పుడు ఎవరెవరో తెలియదు, మంత్రులు ఎవరో తెలియదు ఇప్పుడు. అంటే వాళ్ళందరూ కూడా తెర వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్కి అదే ఇబ్బంది అయింది అనుకోవచ్చు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే సందర్భంలో గడప గడపకు కార్యక్రమంలో కూడా వ్యతిరేకత రావడం కానీ ఇవన్నీ చూస్తుంటే మీకు దీని మీద కూడా కొంత జగన్ మీద ఎమ్మెల్యేలు ఏ వ్యక్తి అయినా దేనైనా సహిస్తాడు కానీ తన స్వేచ్ఛని స్వాతంత్రాన్ని వాక్ స్వాతంత్రాన్ని మాట్లాడే దీన్ని కోల్పోతే మాట సహించలేడండి. అక్కడ అధికార మదం అధికార దురహంకారం కనపడుతుందండి. పైగా రాష్ట్రాన్ని 3 భాగాలు చేసేసి 3 అప్పచెప్పేసి మిగతా వాళ్ళందరినీ డమ్మీలు చేస్తే ఎందుకు ఊరుకుంటారు? ఉత్తరాంధ్ర ఉంది అక్కడ మొన్నటి వరకు విజయసాయిరెడ్డి గారు, తర్వాత ఇంకో రెడ్డి గారిని ఎవరినో పెట్టారు, సుబ్బారెడ్డి గారిని ఎవరినో, అక్కడ సీనియర్లు ఏమైపోతారు? పొత్త సత్యనారాయణ గారు కానీ లేకపోతే ధర్మాన ప్రసాద్, అసలు చంద్రబాబు గారు ఈ పోటీ ఇలా పెట్టి ఇలా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కంగారు కలవరం అంతా చూసాం మనం. అసలు ఇంకోటి కూడా పోటీ పెట్టుంటే ఇంకో సీటుకి అసలు మీకు ఆయన ఢిల్లీలో ఉండిపోతారు, రాపోతారు ఇక్కడికి, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర మాట్లాడుకుంటా కూర్చుందన్నమాట. ఇది పరిస్థితి సరే.